అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలు శుభములు తెలియజేస్తున్నాము. ఈ యొక్క మరి దినాలలో మరి ప్రభు వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు ఏం మాట్లాడుతున్నాడో అనేది మనం గ్రహించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి చాలామంది కూడా ఇళ్లలో ఖాళీగా ఉంటున్నారు. మరి దేవుని వాక్యము ఏం సెలవిస్తుందో ఒకసారి మనం గ్రహించుదాం, ఆలోచించుకుందాం. ఈ గడిచిన సంవత్సరము ఏప్రిల్ నెలలో ప్రభు మాట్లాడాడు, అదేవిధంగా ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ప్రభు మాట్లాడాడు. అంటే ఒక ఏప్రిల్ మాసంలోనే ప్రభు మాట్లాడతారని కాదు, కానీ ముఖ్యంగా ఒక COVID-19 కరోనా గురించి ప్రభు బయలుపరిచిన విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాము. ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ యొక్క మన పరిచర్యలన్నిటిని బట్టి ప్రభునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరిని దేవుడు అద్భుత రీతిగా తన చల్లని రెక్కల నీటిలో కాపాడుచున్నాడు. అందరిని బట్టి ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఒకసారి కూడా మనం ఒక వాక్యాన్ని చూద్దాం. చిన్న ప్రవక్తల గ్రంథమైనటువంటి నహూము గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుదామండి దయచేసి. నహూము గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. వడిగా పరిగెత్తుచున్నారు, ఖడ్గములు తలతలలాడుచున్నవి, ఈటలు మెరుగుచున్నవి, చాలామంది హతమవుచున్నారు, చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు, పీనుగులకు లెక్కయ్యే లేదు, పీనుగులు కాలికి తగిలి చెనులు తొట్టిల్లుచున్నారు. మరొకసారి చివరి సెంటెన్స్ మనం చదువుకుందాం. చాలామంది హతమవుచున్నారు, చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు, పీనుగులకు లెక్కయ్యే లేదు, పీనుగులు కాలికి తగిలి చెనులు తొట్టిల్లుచున్నారు. మహాభయంకరమైనటువంటి మాటలు, మరి మన చిబ్రతను గుర్చిన మాటలు దీనిలో రాయబడి ఉన్నాయి. అనేక వేల సంవత్సరాల క్రితం మరి అనేక ప్రవక్తలు రాసిన గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథము, అన్నిటికంటే ముఖ్యంగా నహూము గ్రంథము. ఇది నినివే పట్టణాన్ని గురించి రాసినటువంటి గ్రంథం అన్నమాట. నినివే పట్టణం గురించి అంతకుముందు మనం చూస్తే యోనా గారు నినివేను గురించి చాలా ప్రవచించారు, చాలా కన్నీటి ప్రార్థన చేశారు. నినివే పట్టణము ఎంత మహాభయంకరమైనదో యోనా గారు తన యొక్క దేవుని మాట కూడా లోబడినంతగా, వారికి క్షమాపణ దొరకకూడదన్నంతగా లోబడని పట్టణము నినివే పట్టణం. మరి రెండవసారి కూడా మళ్ళీ నినివే పట్టణాన్ని గురించి హబక్కుకు గారు మాట్లాడుతున్నారు. యోనా మాట్లాడిన నినివే పట్టణమే, ఈ హబక్కుకు మాట్లాడిన నినివే పట్టణమే ఇదన్నమాట. అయితే ఆ రోజున ఏం జరుగుతుందంటే ప్రజలు చనిపోవడం చేత శవాలు లెక్కకు మించిగా ఉన్నాయి, కుప్పలు కుప్పలుగా ప్రజలు చనిపోతున్నారు, జనాలు హతమవుతున్నారని హబక్కుకు 3వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు సెలవిచ్చాడు. ఎందుకు ఇంత బలాత్కారం జరుగుతున్నదంటే చూసేవారు ఎవరు అనుకునేవారు చాలామంది అని వాక్యం సెలవిస్తుంది. నన్ను చూసేవారు ఎవరు, నాకంటే గొప్పవారు ఎవరు, మరి అందరికంటే గొప్పవాడు ప్రభువు. దేశం యొక్క బలాత్కారాన్ని, అధికారుల యొక్క మోసాన్ని, లంచగొండితనాన్ని భరించలేనటువంటి ప్రభువు తన ఉగ్రతను లేక తన యొక్క తెగులను పంపించినట్టుగా మనం చూస్తున్నాం. 2020లో జరిగిన దానికంటే విచిత్రంగా మరి 2021లో జరగబోతుంది. వైరస్ ఎలా ఉందో వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా అలాగే జరుగుతుంది, వ్యాక్సిన్ వేసిన తర్వాత కూడా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. చూడండి, మరి వీటన్నిటికి పరిష్కారం ఏంటి అంటే ఈ రోజున నీవు నేను మరొకసారి విస్తృతంగా మరి మొరపెట్టి కన్నీరు కార్చవలసిన సమయం వచ్చింది. నిన్నటి దినం మీరు మనం పెట్టినటువంటి ఆ యొక్క దేశమా మేలుకో మొరపెట్టే సమయం ఇదే అని ఒక చిన్న సెంటెన్స్తో కూడి హబక్కుకు 3:3 మనము చిన్న సెంటెన్స్తో కూడిన ఒక వాక్యాన్ని మనం రిలీజ్ చేశాము. ఈ రోజున దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఇదే ఏప్రిల్ మాసంలో యెషయా 19 ద్వారా కూడా ప్రభు మాట్లాడండి. యెషయా 19, ఒకవేళ మీరు దేవుని పిల్లలుగా ఉన్నారు కాబట్టి, పరిశుద్ధ గ్రంథాలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి కాబట్టి మీ ఇళ్లలో యెషయా 19 చదవమని ప్రతి ఒక్కరితో చెప్పండి. మరి లాస్ట్ ఇయర్ ఏం జరిగిందో, కంప్లీట్గా ఏమో ముగించబడ్డదో యెషయా 19 స్పష్టంగా రాయబడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథానికి ఏది కొత్త కాదు, ప్రభువుకు కూడా ఏది కొత్త కాదు, ఈ కరోనా వైరస్ ప్రభువు కొత్త కాదు, పరిశుద్ధ లేఖనానికి కూడా కొత్త కాదనమాట. అంటే ప్రతిది కూడా రాయబడి ఉన్నది గ్రంథంలో. మనం చదివినట్లయితే మనకు చాలా భయం పుడుతుంది. నిజంగా దేవుడికి భయపడితే, దేవుడికి లోబడితే ఈ రోజున దేశం స్వస్థత పొందే అవకాశం ఉంది. దేశం స్వస్థత పొందాలంటే నీవు నేను ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. దినమునకు ఒక్కసారైన కన్నీటి చుక్క దేశం కోసమే రాల్చాలి. ముఖ్యంగా కరోనా త్వరగా తొలగిపోవాలంటే ఏ మందు దానికి లేదు. యెషయా 19 దేవుడు సెలవిచ్చాడు, జనులు స్త్రీల వంటి వారైపోయారు, చాతగని వారైపోయారు. అదేవిధంగా హబక్కుకు 3వ అధ్యాయంలో ప్రభు సెలవిస్తున్నాడు, నీ జనులు స్త్రీల వంటి వారైపోయారు. ప్రతి ఒక్కరు బలమున్నవారు, డబ్బున్నవారు, ధనమున్నవారు, గొప్ప మంచి ఆహారం తీసుకోగలిగిన వారు కూడా బలహీనులైపోయారు, స్త్రీల వంటి వారు. స్త్రీలు చాలా బలహీనులండి. ఈ రోజున ఒకసారి మనకు కోవిడ్ కరోనా అటాక్ అయిందంటే ఆ శ్వాస ఆడలేక చాలామంది మూర్ఛిల్లిపోయి బాత్రూంలోనే పడిపోతున్నారు.
మళ్ళీ వారిని గుర్తుపట్టే వారు కూడా లేకుండా పోతున్నారు. అదేవిధంగా శవాలు చూస్తే ఎక్కడ చూసినా, ఎక్కడ హాస్పిటల్స్ చూసినా కుప్పలు కుప్పలుగా పడి ఉంటున్నారు. మరి చనిపోవడం అనేది ఈ రోజుల్లో దిగ్భ్రాంతి కాదు, ఆశ్చర్యం కాదు. చనిపోయారంటే అసలు ఎవరు ఆశ్చర్యపడడం లేదు. ఆ విధంగా జరుగుతున్న ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్ని బట్టి మనమందరూ ప్రార్థించాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నీవు నేను ప్రార్థిస్తే దినవృత్తాంతాల గ్రంథంలో ప్రభు సెలవిచ్చిన విధముగా నా పేరు పెట్టబడిన నా చెల్లెలు తమను తాము తగ్గించుకొని తమ పాపములు ఒప్పుకొని ప్రార్థిస్తే నేను నా దేశమునే స్వస్థపరుస్తానని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరము పాపాలు ఒప్పుకోవాల్సిన అవసరమే ఉన్నది. మన దేశ పాపాలు, మన రాష్ట్ర పాపాలు, మన యొక్క రాజుల అధికారుల యొక్క పాపాలు మనం ఒప్పుకోవాల్సిన వారమే ఉంటున్నాం. విపరీతమైన లంచగొండితనమును, మోసమును, బలత్కారమును ఇకనైనా ఆపివేయడానికి మరి దేవుని సహాయం మనం కోరుకుందాం. అందుకే ఒక భక్తుడు మంచి పాట రాశాడండి, దేశమా వినుమా యేసుని స్వరము, భారతదేశమా వినుమా కల్వరీ స్వరము, ఎన్నిసార్లు చెప్పినా విననే వినలేదు, ఎంతమంది బోధించినా గ్రహించనే లేదు. ఎంతో మంది బోధించారు పాపము చేయకూడదని, ఇతరులు మోసము చేయకూడదు, అన్యాయం చేయకూడదు, దాని ద్వారా దేవుని ఉగ్రత దేశం మీదకి వస్తారు. ఎంతోమంది బోధించారు. ఈరోజు వైద్య రంగానికి అందనంతగా, జ్ఞానులకు అందనంతగా విపరీతంగా పెరిగిపోయినటువంటి ఈ భయంకరమైన మహమ్మారి ప్రాణాలు తీసే రోగము కంటికి కనబడదు. ఒకవేళ రక్తం బయటికి కారినా ఆ రక్తాన్ని ఆపొచ్చు, కానీ రక్తము ఏది గాయము కలగకుండానే గొప్ప దెబ్బ దేశానికి తగిలేదు, గొప్ప గాయం దేశం పొందుతున్నది. కాబట్టి ఆ గాయాన్ని కట్టేవారు ఎవరనగా కేవలము దైవ సేవకులు, క్రైస్తవులు, సంఘాలు, విశ్వాసులు మాత్రమే. వాక్యం సెలవిస్తుంది బండ సందుల్లో ఎగురు పావురమా నిష్కళంకురాలని ప్రభువు కోరుకునేది కేవలం సంఘాన్ని మాత్రమే. బండ సందులలో అనగా క్రీస్తు చాటున ఉండి సంఘము ప్రార్థించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అయితే దేశము బద్దలైపోయింది, ఆ సందులలో నిలబడడానికి నీవు నేను కావాలి. ప్రార్థన చేయడానికి ఆ యొక్క సందుల్లో, అంటే దేవుడికి దేశానికి మధ్యలో ఎడబాటు అయినటువంటి ఆ సందులలో నీవు నేను నిలబడి ప్రార్థన చేయాలి. మన యొక్క ఏకాగ్రత, మన ఏక దృష్టి అంతా కూడా ఈ రోజులు మన దేశం బాగుపడాలి, అది నేను భారంగా ఉండాలి. చిన్న మాట ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడా, సర్వశక్తి గల ప్రభు, సర్వోన్నతుడా తండ్రి, నీకే వందనములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ రోజున నీవు మాట్లాడావు ప్రభువా. నహోము గ్రంథం 3:3 అయా చాలామంది హతమవుచున్నారు, కుప్పలు కుప్పలుగా శవాలు పడి ఉన్నాయి, పీనుగులకు లెక్కయ్యే లేదని. జనులు పీనుగులు తలిగి తొట్టిల్లుచున్నారు, వారి కాళ్ళకు తగలడం చేత లెక్కలేనని పీనుగుల చేత వారు తొట్టిల్లుచున్నారు. ఎక్కడ చూసినా శవాల దిబ్బలు. నాయన, పాతి పెట్టడానికి, సమాధి చేయడానికి స్థలాలు సరిపోవడం లేదు. ప్రభువా, నా దేశాన్ని స్వస్థపరచును అయ్యా. కన్నీటితో ప్రార్థించే అయ్యా మనస్సు దైవ సేవకులకి ఇవ్వము అయ్యా. కన్నీటితో ప్రార్థించే మనసు సంఘాలకు ఇవ్వము. మొరపెట్టే మనస్సు మాకందరికి ఇవ్వము. మా మొరవిని మరలా తిరిగి స్వస్థతను దేశం మీదకి రప్పించుము. మీ నామనికి మహిమ తెచ్చుకోమని నజరైన యేసుక్రీస్తు నామ పేట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.